కొండనాలికి మందు వేయబోతే ఉన్ననాలిక ఊడింది అన్న సామెతగా తయారైంది ఎలాన్ మస్క్ వ్యవహారం. తాజాగా ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా షేర్లు 8% పైగా పడిపోయాయి. దీనికి కారణం ఏంటి అంటే ఎలాన్ మస్క్ ట్విట్టర్లో తలమునకలై ఉండడం. తాను ఉన్న స్థాయి కంటే కిందకి దిగిపోయి మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో ట్విట్టర్ విషయాల్లో జోక్యం చేసుకోవడమే అని చెప్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ట్విట్టర్ గురించే గట్టిగా ఆలోచిస్తున్నారు. అక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టి దానిని వేరే ఒక కొత్త రూపంతో తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు. అందువల్ల ట్విట్టర్ పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలలో ఉన్న తన షేర్లని ఆయన అమ్ముతున్నారు. అయితే ట్విట్టర్ అనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలాన్ మస్క్ ప్రతిష్టను మసకబారుస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలో తనకంటూ ఒక గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీ టెస్లా, మరి దాని తాలూకు షేర్స్ ఇలా తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం కాదు. గత వారం ఎలాన్ మస్క్ ఎన్నో షేర్లని అమ్మడం జరిగింది. వాటి విలువ $350 కోట్ల. రాజు లేని రాజ్యంగా, సీఈఓ లేని సంస్థగా ఉంది ఇప్పుడు టెస్లా. అందువల్లే ఇప్పుడు టెస్లా స్టాక్ ప్రైస్పై ప్రభావం పడుతోంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిజానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్ పనుల్లో తల మునుకలు కావడానికి టెస్లా అందించే ప్రాజెక్ట్స్లోని క్వాలిటీకి ఎంత మాత్రం బంధం లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ టెస్లా మీద కూడా ఎంతో కొంత ప్రభావం కనబరుస్తోంది. ప్రోడక్ట్ క్వాలిటీలో ఎలాంటి తేడా లేనప్పటికీ మస్క్ ప్రతిష్ట మీద మరకలు పడుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టెస్లాలో ఉన్న వాళ్లే చెప్తున్నారట. ట్విట్టర్ సీఈఓ మస్క్ ఉండకూడదంటూ ఇప్పటికే చాలామంది పోల్ చేయడం జరిగింది. అందుకే ట్విట్టర్కి ఒక కొత్త సీఈఓ పదవిలో కూర్చోబెట్టేందుకు మస్క్ సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అదే కన్ఫర్మ్ అయితే మస్క్ అక్కడ ట్విట్టర్ బాధ్యతలు వదిలించుకొని మళ్ళీ టెస్లా మీద పూర్తిగా మనసు పెడతారా? అప్పుడు మళ్ళీ టెస్లా స్టాక్ స్పైక్ లేస్తాయా అన్నది చూడాలి మరి.